కమ్స్ టు బడ్జెట్ ఫ్యాషన్స్ సో ఇప్పుడు నేను ఈ వీక్ అంతా కూడా మీకు 500 బిలో కలెక్షన్ చూపిస్తున్నాను కదండి అంటే పెట్టుబడుల కోసం గాని లేదంటే ఏదైనా వాయనాలు అలాంటివి ఇవ్వడం కోసం గాని కొంచెం ఫెస్టివల్స్ మ్యారేజ్ సీజన్ శ్రావణ మాసం ఇలాంటివన్నీ ఉన్నాయనే ఉద్దేశంతో సో వాటిలో జనరల్ గా లో ప్రైస్ ఉన్నవి కాకుండా కొంతమంది ఎలా అంటే బాక్స్ ఐటమ్ ఇవ్వాలి బాక్స్ ఐటమ్ కూడా పెట్టుబడిలో కొంచెం రీజనబుల్ ప్రైసెస్ ఉంటే బాగుంటుంది అంటే బాక్స్ ఐటమ్ అంటే ఏంటి అంటే కొంచెం బాక్స్లు పెట్టి ఇవ్వడానికి కొంచెం క్వాలిటీ బాగుంటుంది సో అలాంటివి ఇవ్వాలి అన్న ఉద్దేశం ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అంటే మ్యారేజెస్ లో గాని లేదా ఏదైనా వ్రతాలు కొంచెం గ్రాండ్ గా చేసే వాళ్ళు గాని బాక్స్ ఐటమ్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు సో వాళ్ళ కోసం అనేసి ఈ రోజు నేను ఒక బాక్స్ ఐటమ్ని చూస్తున్నానండి మీకు బట్ వెరీ రీజనబుల్ ప్రైస్ అండి ఈవెన్ వీళ్ళు హోల్సేల్లో కొన్నా కూడా ఈ బాక్స్ ఐటమ్ అండి అంటే మీకు తెలిసింటుంది జనరల్ గా బాక్స్ ఐటమ్ అని ఎందుకు మాటి మాటికి మెన్షన్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనకి జనరల్ గా మామూలుగా ఉండే క్యాటలాగ్ కంటే బాక్స్ ఐటమ్ అనేది సాఫ్ట్ చాలా సాఫ్టీగా ఉంటుంది క్వాలిటీ బాగుంటుంది వేరాస్ ప్యాకింగ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే కంపల్సరీ 6:30 కట్ వస్తుందండి ఇది సో అందుకనే బాక్స్ ఐటమ్ అని మాటి మాటికి మెన్షన్ చేస్తున్నాను సో అలాంటివి కూడా గిఫ్టింగ్ పర్పస్ కోసమని నేను వెరీ రీజనబుల్ ప్రైస్ అండి అంటే హోల్సేల్ ప్రైస్ లో ఉండే విధంగానే మీకు రీటైల్లో ఇస్తున్నాను జస్ట్ ఈ శారీ కాస్ట్ అన్ని కూడా మీకు 400 రూపీస్ అండి జస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ శారీ కాస్ట్ కూడా మీకు జస్ట్ 400 రూపీస్ అండి ఫస్ట్ డే బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నెక్స్ట్ డే నుంచి అయితే కంపల్సరీ షిప్పింగ్ ఛార్జెస్ అనేవి అవైలబుల్ అండి అండ్ ఇంకొకటి లోకల్లో ఉన్న వాళ్ళకి మాత్రం 500 బిలో ఉన్న ఏ ప్రోడక్ట్ ని కొన్నా కూడా ఎలాంటి కన్సెషన్ ఉండదండి సేమ్ ఆన్లైన్ లో ఏ ప్రైస్ అయితే ఉంటుందో అదే ఉంటుంది బట్ ఓన్లీ 500 దాటితే మటుకు లోకల్లో ఉన్న వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ 50 రూపీస్ తగ్గుతుందండి ఓకేనా సో ఈ రోజు మనం ఒక్కొక్క మోడల్ ఈ నేను ఈరోజు చూసిన క్యాటలాగ్ స్పెషాలిటీ ఏంటంటే మనం జనరల్ గా ఒక శారీ చూపించి అలాంటి మోడలే ఉంటాయి మిగిలినవి అని కలర్స్ ఒకటి చూపించేదాన్ని బట్ ఇందులో 8 పీసెస్ క్యాటలాగ్ ఇది 8 పీసెస్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి సో నేను మీకు ఒకటి ఓపెన్ చేసి చూపించి ఇంకొకటి ఫోటో మోడల్ చూపిస్తానండి అంటే 8 కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శారీని ఓపెన్ చేద్దాం మనం ఈ శారీ మీరు చూసినది వచ్చేసి లైట్ పింక్ అండి అంటే లైట్ పింక్ అలా అని డార్క్ కూడా కాదు చాలా లైట్ పింక్ అనమాట శారీ మొత్తం ఓవరాల్ గా ఇలాంటి ఫ్లోరల్ ప్యాటర్న్ లో వస్తుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా వస్తుంది మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ ఒకసారి మీకు క్వాలిటీ చూస్తున్నారు కదండి వెయిట్లెస్ అండి వెయిట్లెస్ షిఫాన్ ఇది చాలా అంటే చాలా బాగుంది అనమాట వెయిట్లెస్ షిఫాన్ ఎక్కువగా ఈ మధ్య అందరూ వెయిట్లెస్ క్లాత్ ని ప్రిఫర్ చేస్తున్నారు సో అందుకనే చూస్తున్నాను చూస్తున్నారు కదండి శారీ మొత్తం సో ఫ్లోరల్ ప్రింట్ తో ఉంటుందండి శారీ అంతా కూడా ఫస్ట్ మీకు శారీ ఏ విధంగా ఉంది అనేది నేను చూపిస్తాను శారీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ లో కూడా చిన్న చిన్న వైట్ కలర్ లో మనకి ఈ విధంగా ప్రింట్స్ అనేవి వచ్చాయన్నమాట సో పింక్ కలర్ బ్లౌజ్ అనేది వచ్చింది ఇందులో సో శారీ చూడండి మంచి ఫ్లోరల్ ప్రింట్ ఉంది అండి ఒకసారి చూస్తున్నారు కదా మీరు శారీ చాలా మంచి ఫ్లోరల్ ప్రింటింగ్ తో ఉంది మధ్య మధ్యలో కూడా ఈ విధంగా షేడింగ్ ప్యాటర్న్ అనమాట ఈ విధంగా కాఫీ కలర్ లో షేడింగ్ ప్యాటర్న్ ఉంది అండ్ కింద కూడా ఈ విధంగా మంచి ఫ్లోరల్ ప్యాటర్న్ లో ఉందండి చూస్తున్నారు కదా మంచి ఫ్లోరల్ డిజైన్ ఉంది అనమాట బ్లూ అండ్ ఎల్లో కాంబినేషన్ తో ఈ విధంగా శారీ చాలా అంటే చాలా సాఫ్ట్ ఉంది నేను ఓపెన్ చేసేటప్పుడు చాలా మంది తెలిసిపోయి ఉంటుంది సో మంచి లేజర్ షిఫాన్ అండి ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా అండ్ నెక్స్ట్ ఈ విధంగా శారీ మొత్తం ఈ విధంగా వస్తుందండి అండ్ నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి ఈ విధంగా లైన్స్ వచ్చి డిజైన్ వచ్చిందండి ఈవెన్ బాక్స్ ఐటమ్ కాబట్టి 6:30 పర్ఫెక్ట్ కట్ వస్తుంది అదేవిధంగా పళ్ళు విత్ బ్లౌజ్ డిఫరెంట్ గా వస్తుంది అండ్ శారీ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటుంది మంచి ఫ్లోరల్ ప్రింట్ ఉన్న శారీ అండి నేను చూస్తున్నది వచ్చేసి పింక్ కలర్ అండి రోజ్ పింక్ అంటాం కదా అలాంటి కలర్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి శారీ చాలా లైట్ వెయిటెడ్ గా ఉంది ఎక్కడికైనా ఈజీగా తీసుకెళ్లొచ్చు ప్లస్ బాక్స్ ఐటమ్ కాబట్టి కొంచెం ఇవ్వడానికి కూడా పెట్టుబడులకి మ్యారేజెస్ కి కూడా చాలా అంటే చాలా కన్వీనియంట్ గా ఉంటుంది చాలా బాగా కూడా ఉంటుందండి అంటే బాక్స్ ఐటమ్ ఇస్తే కొంచెం గ్రాండ్ గా ఉంటుంది కదా పెట్టుబడులకు కానీ మ్యారేజెస్ లో కానీ అలా చెప్తున్నాను అనమాట సో ఇది ఇందులో ఫస్ట్ మోడల్ అండి ఈ శారీ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్యాటర్న్ ఇది ఈ శారీ ప్యాటర్న్ అన్ని కూడా బాక్స్ ఐటమ్ ఇంకొకటి చూపిస్తాను ఇది వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి శారీ చూస్తున్నారు కదా నేవీ బ్లూ కలర్ అనమాట శారీ నేవీ బ్లూ కలర్ శారీ ఉంటుంది ప్యాటర్న్ వచ్చేసి ఈ శారీ ప్యాటర్న్ ఈ విధంగా వస్తుందండి చూస్తున్నారు కదా మంచి ఫ్లోరల్స్ వచ్చి ఈ విధంగా వస్తుంది అనమాట నేవీ బ్లూ కలర్ అండి శారీ ఇంకొకసారి చూసాను చూడండి నేవీ బ్లూ కలర్ ఇది వచ్చేసి సెకండ్ వన్ నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి మంచి గ్రీన్ అండి చాలా బాగుంది శారీ యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్ గ్రీన్ ఉండడం వల్ల ఇది ఓపెన్ చేయలేదు గ్రీన్ కలర్ విత్ ఆరెంజ్ ఫ్లవర్స్ అండి కింద లైట్ యాష్ కలర్ లాగా వచ్చింది బార్డర్ శారీ చాలా సాఫ్ట్గా ఉంది నేను టచ్ చేస్తుంటే మీకు తెలిసిపోతూ ఉంటుంది ఇదండి శారీ ప్యాటర్న్ వచ్చేసి ఇది ఇది ఒకటి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒకటి అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ అండి సీ గ్రీన్ కలర్ అంటాం కదా మామూలుగా మనం స్కై బ్లూ అలాంటి సీ గ్రీన్ అంటాం కదా అలాంటిది అనమాట చాలా లైట్ షేడ్ అండి ఇది సీ గ్రీన్ కలర్ విత్ ఎల్లో ఫ్లవర్స్ వచ్చినాయన్నమాట శారీ అండ్ నెక్స్ట్ ఈ శారీ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి చూడండి మంచి ఫ్లోరల్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఈ శారీ మోడల్ ఈ విధంగా ఉంటుంది
అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఇప్పుడు చూస్తున్నాను, ఇంకా చాలా 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 బాగుందండి కలర్. నాకు చాలా పర్సనల్గా నచ్చింది ఈ కలర్, చూస్తున్నాను కదండి మంచి లైట్ గ్రీన్ కలర్ అండి. ఇది ఏ గ్రీన్ అంటే కొంచెం మెహందీ గ్రీన్లోని లైట్ కలర్ అనమాట. ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి. అండ్ ఈ శారీకి వచ్చేసి కలర్ మీకు ఈ విధంగా ఉంది కానీ, బట్ ప్యాటర్న్ మాత్రం ఇలా వస్తుందండి. కలర్ వచ్చేసి మీకు ఇది రాలేదు ఫోటోలో, బట్ ప్యాటర్న్ మాత్రం ఇదే అనమాట సేమ్ ఈ శారీ. ఇది ఒక మోడల్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అన్నీ కూడా దీంట్లో మోస్ట్లీ డార్క్ షేడ్సే ఉన్నాయండి, లైట్ అండ్ డార్క్ మిక్స్ అయినాయి. చూస్తున్నారు కదండి మంచి ప్యాడెడ్ డిజైన్, అంటే మిక్సింగ్ డిజైన్ అనమాట. ఆరెంజ్ గ్రీన్ ఎల్లో ఈ విధంగా మిక్సింగ్ డిజైన్ అనమాట. ప్యాడెడ్ డిజైన్ ఉంటుంది దీన్ని, ఈ విధంగా ఉంటుంది శారీ. అంటే ఇంగ్లీష్ కలర్స్ అనమాట ఇది. సో ఈ శారీ మోడల్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి, చూస్తున్నారు కదా అంతా కూడా ఇంగ్లీష్ కలర్స్ అనమాట. ప్యాడెడ్ అంటాం కదా అలాంటి మోడల్ అనమాట ఇది. ఈ శారీ ఒకటి అండి. నెక్స్ట్ చాలా మంచి కలర్ అండి, పీచ్ కలర్ అంటాం కదా. లైట్ కలర్ ఇష్టపడాలి, చాలా బాగా నచ్చుతుంది ఇది. లైట్ పీచ్ కలర్ విత్ పర్పుల్ కలర్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ అండి ఇవన్నీ కూడా. ఆ కలర్ శారీ, శారీ ప్యాటర్న్ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ శారీ అన్నిటికీ కూడా పళ్ళు కొంచెం డిఫరెంట్గానే ఉంటుందండి. పళ్ళు మోడల్ ఎందుకంటే వాయనాలు ఇవ్వడానికి పెట్టుబడి ఫస్ట్ పళ్ళు బాగుండాలంటారు, పళ్ళు ఉంటేనే పెడతామంటారు కొంతమంది సెంటిమెంటల్గా అందుకు. నెక్స్ట్ ఇది వచ్చేసి రెడ్ అండి, టొమాటో రెడ్ పైన రామా గ్రీన్ కలర్ ఫ్లవర్స్. చాలా బాగుందండి ఈ శారీ కూడా, చూస్తున్నారు కదా చాలా మెత్తటి క్వాలిటీ అండి, చాలా సాఫ్ట్ క్వాలిటీ ఇది. నెక్స్ట్ శారీ ప్యాటర్న్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది చూడండి, ఓకేనా. సో ఇవ్వండి మొత్తం ఈ శారీలో వచ్చేసి ఇవన్నీ కూడా బాక్స్ ఐటమ్ అండి, అన్నీ కూడా మంచి బాక్స్ ఐటమ్. మీరు కనుక షోరూమ్స్లో అలా వెళ్తే షాపింగ్కి కంపల్సరీగా ఈ బాక్స్ ఐటమ్ మీకు ఈచ్ అండ్ ఎవ్రీ శారీ మ్యాక్సిమం 500 to 550 రూపీస్ పడుతుందండి. బట్ నేను వెరీ రీజనబుల్ ప్రైస్కి 400 రూపీస్కే మీకు ఇస్తున్నాను. సో ఫస్ట్ డే మ్యాక్సిమం బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఫస్ట్ డే అయితే మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా మిగిలిపోతాయన్నమాట. నెక్స్ట్ డే నుంచి కంపల్సరీ షిప్పింగ్ అనేది ఉంటుంది. సో ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ వెరీ మచ్.